తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలము కాట్రావులపల్లి గ్రామంలో ఉన్న యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో కేరింగ్ హార్ట్ ఫౌండేషన్ డైరెక్టర్ పాస్టర్ డిడిఆర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత కంటివైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ వైసీపీ నాయకురాలు గున్నం సుబ్బలక్ష్మి, టీడీపీ నాయకులు కంటే రామారావు ముఖ్య అతిథులుగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో నిడదవోలుకు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్లు సిహెచ్ నాగరాజు, సిహెచ్ శ్రావణి సుమారు 200 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో పలువురికి వైద్య పరీక్షల అనంతరం ఉచితంగా మందులు, కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. విజయ్ కుమార్ అండి, మాది కేరింగ్ హార్ట్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్. కాట్రావులపల్లిలో కేరింగ్ హార్ట్ ఫౌండేషన్ సంస్థ ఏర్పాటు చేసి ఈ ఫౌండేషన్ ద్వారా ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారిని గుర్తించి వారికి సహాయం చేయడం అనేటువంటిది ఫౌండేషన్ ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా హెల్త్ పరంగా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం ద్వారా, అలాగే మంత్లీ సఫరింగ్ విడోస్కి, అలాగే లెప్రసీ వారికి బియ్యం అలాగే నూనె పప్పులు ఇవ్వడం ద్వారా కూడా ఈ సంస్థ ఎంతగానో ముందుకు కొనసాగుతుంది. అలాగే వన్ మీల్ ప్రాజెక్ట్ ద్వారా అనాథ పిల్లలకు కూడా భోజనాలు పెట్టడం అనేటువంటి కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నాయి. ఈరోజు మెడికల్ క్యాంప్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా సుమారుగా 150 మంది ఉచిత కంటి పరీక్షలు చేయించుకున్నారు. 30 మందికి ఆపరేషన్లు మరి చేయడానికి మరి డాక్టర్ గారిని ముందుకు వచ్చి ఆ కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు. ఈ విధంగా మరి కొంతమందికి మెడిసిన్ అవసరమైన వారికి కూడా ఉచితంగా మెడిసిన్ కూడా ఇస్తూ ఉండడం చాలా సంతోషం. కేరింగ్ హార్ట్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ప్రదర్శన చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మరి ఈ కార్యక్రమం లోకల్గా ఉన్నటువంటి దాతలు వచ్చి సంతోషించి చాలా మరి సహాయకరంగా ఉండి వారి విరాళాలు కూడా అందిస్తున్నారు. మరి తప్పనిసరిగా రానున్న దినాల్లో కేరింగ్ హార్ట్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరి జరగాలని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం.